మకర రాశి వారికి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్లో విజయం మీదే విద్యాపరంగా కానివ్వండి పోటీ పరీక్షల పరంగా కానివ్వండి సానుకూలమైన చక్కని ఫలితాలని సాధిస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగానే చేయగలుగుతారు నూతనమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన డబ్బులు ఇంకా చేతికి తిరిగి దాని పరిస్థితి ఈ కరెన్సీ డిమాల్ినేషను అంటే ఈ పాత నోట్టు చల్లవు కొత్త నోటు వస్తాయని చెప్పని ఒక ఇది జరిగింది కదా ఆ నోటు రద్దు చేసిన సందర్భంగా జరిగినటువంటి విషయంలో రిలేషన్ వ్యాపారంలో కుదేలైపోయినటువంటి వాళ్ళకి కొద్దిగా ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కానీ ఎన్ని రకాలుగా మంచి అవకాశాలు కలిసి వచ్చినా ఎంత చేసినా జరిగినటువంటి రష్టం పూడ్చుకోవడానికి ఎంతవరకు ఇవి మాట మాటే కానీ మనకంత మిగులుతుంది అనేటువంటి వాటవ లేదు ఆ రకమైనటువంటి దెబ్బ తగిలింది ఇది ఒకళ్ళకి సంబంధించిన విషయం కాదు ఇది అందరికీ సంబంధించిన విషయం ఇంకో కోణంలో జీఎస్టీ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ జిఎస్టీ వల్ల ఇబ్బందిగా ఉంది పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కూడా ఇది ఇబ్బందిగా ఉంది అయితే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఉంటాయనే మాట మాత్రం వాస్తవం కనుక మనం కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు జరిగినప్పుడు విమర్శించకుండా ఓర్చుకోవటమే చెప్పదగినటువంటి సూచన ఇటు వైద్య విద్యలో కానివ్వండి సాంకేతిక విద్యలో కానివ్వండి ఇటు పోటీ పరీక్షల్లో కానివ్వండి విదేశాలకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి స్టాంపింగ్ విషయంలో కానివ్వండి గ్రీన్ కార్డు విషయంలో కానివ్వండి అన్నీ కూడా సానుకూలమైన మంచి ఫలితాలను గోచరిస్తున్నాయి విదేశాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి మరింత సానుకూలమైన మంచి ఫలితాలు ఉన్నాయి ఏ రకమైన ఇబ్బంది లేదు మన సంతోషం కలుగుతుంది అయితే ప్రతి విషయంలో కూడా అసూయ ద్వేషాలతోటి కొన్ని రకాల పనులు కొత్త చేస్తుంటారు వాడికి తగిన విధంగా మీరు కూడా చేయటం అనేది చెప్పదగినటువంటి సూచనే చేతులు ముడుచుకొని కూర్చోవడం వల్ల మంచితనం అనేది బయటికి రాదు దాని అసమర్థతగా ఎదుటివాళ్ళు భావించే పరిస్థితి ఉంది అందుకని శత్రువులు మిమ్మల్ని కొట్టాలి దెబ్బ తీయాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చిన వెంటనే వాళ్ళు కొట్టకముందే మీరు దెబ్బ కొడితే విజయవంతమైన ఫలితాలు మీరే సాధిస్తారు ప్రజాకర్షణ మీలోనే ఉంది జనం మీ పక్కనే ఉన్నారు డబ్బులు మాత్రం అనుగుణత లేవు డబ్బులు కంటే ఎదుటి వాళ్ళకంటే మనం తక్కువే కానీ ప్రజాపులం ముడుగా అఖండంగా ఉంది దాంతో మీరు ఏదైనా చేయగలుగుతారు సాధించగలుగుతారు సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు కూడా తీరిపోతాయి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను ఒక కొలిక్ వస్తాయి అవి కూడా ఒక ధరికి వస్తాయి ఎప్పుడో చేసినటువంటి సేవింగ్స్ ప్రస్తుతం కొన్ని విషయాల్లో అక్కడికి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం లేదని చెప్పిన బాధపడుతున్న వారికి సంతానం కలిగే రోజులు ఉన్నాయని మంచి రోజులు రాబోతున్నాయని ఆ వార్త ఈ వారం తెలుసుకుంటారు మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తులు ఏదో విధంగా విషయాలు కల్పించి మీకు చెప్పి మిమ్మల్ని ఉసుగులుపాలని చూస్తారు అలాంటి వాళ్ళని దూరంగా పెడతారు మీరు మీ వ్యక్తిగత రహస్యాలు ఎవరైతే బయటికి చేరవేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏమిటనే విషయం తెలుసుకొని తగిన విధంగా మందలించి బుద్ధి చెప్పి మీ దగ్గర నుంచి వాళ్ళని పంపించేస్తారు ఎందుకంటే జేబులో డబ్బులు పోయినా పర్వాలేదు మెళ్ళలో గొలుసు పోయినా పర్వాలేదు కాళ్ళకి చెప్పులు పోయినా పర్వాలేదు చివరికి సొక్కా పోయినా పర్వాలేదు ఏ పోయినా పర్వాలేదు కానీ మనం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి రహస్య విషయాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం బయటికి పోకూడదు అవి బయటికి పోతే అవి బయటికి పోతే మన క్యారెక్టరు మన యొక్క ఆలోచన అంచనాలు భర్త కూడాను తలకిందులయ్యే పరిస్థితి కనుక అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా చార్నివ్వద్దు ముఖ్యమైన చర్చలు జరిగేటప్పుడు కూడాను అనవసరమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోవద్దు ముఖ్యమైనటువంటి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి లేక ఇతరత్ర విషయాలకి ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఇచ్చి మీకు ఆహ్వానం అందుతుంది అందరూ ఆశ్చర్యపోతారు ఆయన ఏంటి వీడికి ఆహ్వానం పంపిస్తాడు ఏంటని తర్వాత సంతోషపడతారు తర్వాత దానివల్ల లాభం కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి కూడాను ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చంద్రంతో సిద్ధగంధంతో మహాలక్ష్మీదేవిని పూజించండి సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని సేవించండి పూజించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ తామర ఉత్సవతోటి అష్టములుగా నయలతోటి దీపారాధన చేయండి ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట ఏడు ఏదైనా బరి మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి